हेलो फ्रेंड्स, वेलकम टू राधा चॉइस। नेनु मी राधा। ई रोज राधा चॉइस लो मीक चूपिस्तुन्न रेसिपी वडलु विथ कोकोनट चटनी। चूसारा फ्रेंड्स, वडलु एंत कलरफुल गा क्रिस्पी गा टेस्टी गा उन्नायो। सो ई रोज ई रेसिपी मीतो शेर चेसुकुंटुन्नानु। सो ई रेसिपी मीकु नच्चिनट्लयिते सब्सक्राइब चेयंडी, शेर चेयंडी, लाइक चेयंडी। फ्लफी गा, एम्मी गा, वाह ఎంత బాగుందో। ఇది కొబ్బరి చట్నీ అంటే కోకోనట్ చట్నీ తో తింటే ఉంటుంది। సూపర్। ఇప్పుడు మనము వడలు చేసుకునే తయారీ విధానం చూద్దాం। ముందుగా నేను మినపప్పును 4-5 గంటల పాటు నానబెట్టాను। ఇలా నానబెట్టిన మినపప్పును బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। सो मैं ऑलरेडी मिक्सी जार लोकी तीसुकुन्नाम कदा, इदी फाइन पेस्ट वच्चेंत वरकु ग्राइंड चेद्दाम। ग्राइंड चेसुकुन्नामु। सो ग्राइंड चेसुकुन्न बैटर नी ओक बाउल लोकी ट्रांस्फर चेसुकुन्नाम। सो एप्पुडैना सरे वड बैटर इला उंडाली, अप्पुडे मीकु वडलु बागा वस्तायि। लूज गा चेयोद्दंडि, आयिल एक्कुव लागेस्तुंदि। एंदुकंटे मनं इक्कड आनियन्स कूडा याड चेयबोतुन्नाम। आनियन्स साल्ट याड चेस्ते ऑटोमेटिक गा बैटर इंकोम लूज। सो बाउल की ट्रांसफर चेसुकुन्नाम कदा। इप्पुडु इंग्रेडिएंट्स मिक्स चेसे मुंदे मनं स्टव आन चेसुकोनी ओक पैन पेट्टेसुकोनी बाउल आयिल वेसी रेडीगा उंचेद्दाम। सो मनं मिक्स चेसुकुने लोपु आयिल हीट अवुतुंदी। ఇప్పుడు మనం వడ తయారు చేసుకునే విధానం చూద్దాం। ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి అంటే ఉరద్దల్ బ్యాటర్ అండ్ ఒక కప్పు ఆల్రెడీ తురిమి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, జీరా, जिंजर चिल्ली पेस्ट अंटे डायरेक्ट गा पीसेस कूडा वेसुकोवच्चु पच्चिमिर्ची अल्ल बट मा पिल्लल तिनरु काबट्टी नेनु इला ग्राइंड चेसि याड चेस्तुन्नानु। टेस्ट कि मी टेस्ट तग्गट्टुगा साल्ट याड चेसुकोंडि। कोंचेम कोत्तिमीर, కొరియాండర్, కొంచెం కరివేపాకు అంటే కర్రీ లీవ్స్। ఇప్పుడు ఇంగ్రీడియన్స్ అన్ని యాడ్ చేసాం కదండి, ఇప్పుడు బ్యాటర్ ని మిక్స్ చేసుకుందాం। మీ బ్యాటర్ కొంచెం టైట్ గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఆనియన్స్ salt వేసినప్పుడు ఆటోమేటిక్ గా బ్యాటర్ లూజ్ అవుతుంది। బాగా ఇట్లా హ్యాండ్ తో మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ హీట్ అవుతుంది కదా, సో ఇవి వేయడానికి మనం ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాము। ఎందుకంటే ఈ బ్యాటర్ లో గమ్ ఉంటుంది అంటే జిగురు ఉంటుంది, సో డైరెక్ట్ గా వేయడం కుదరదు కాబట్టి కంపల్సరీ ఒక పేపర్ తీసుకోండి, పాలిథిన్ పేపర్ ఆర్ కవర్ ఎనీథింగ్ మీరు తీసుకొని వేసుకోవాలి। సో మనం 5 మినిట్స్ ముందే ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం బ్యాటర్ తీసుకొని అలా వేసేయండి। ఆయిల్ హీట్ అయింది, ఇప్పుడు మనం వడలు వేసుకుందాం। ఒక కవర్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్ వెట్ చేసుకోండి, ఎందుకంటే ఈ బ్యాటర్ కొంచెం గమ్మీగా అంటే స్టిక్కీగా ఉంటది కదా। సో మీకు బాగా ప్రాపర్ గా వడలు రావాలంటే తీసుకోండి। ఎందుకు ఇక్కడ హోల్ చేస్తామంటే మిడిల్ లో కూడా ప్రాపర్ గా కుక్ అవుతుంది కాబట్టి, జస్ట్ ఇలా వేసేయండి। సో ఇలా వేసిన తర్వాత స్టవ్ మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెడితే రెడ్ గా అంటే కలర్ అయితే చేంజ్ అవుతాయి కానీ లోపల కుక్ అవ్వు, సో అందుకే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈవెన్ గా కుక్ అవుతుంది వడ। చూసారా, ఆల్రెడీ వన్ సైడ్ కుక్ అయింది కాబట్టి సెకండ్ సైడ్ కి టర్న్ చేస్తున్నాం।
ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కి వచ్చాయి కదా అంటే బాగా ప్రాపర్ గా కుక్ అయినట్లు సో ఈ వడలు తీసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే మిగతా పిండి అంతటిని వేయండి ఇప్పుడు ఈ వడలు కూడా తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టేస్తాం సో వడలు రెడీ ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి దీన్ని రా కోకోనట్ అని కూడా అంటారు ఒక కప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు పచ్చి కొబ్బరికి హాఫ్ కప్పు డ్రై చనా అంటే ఎండు శనగపప్పు మీకు ఒకవేళ ఎండు శనగపప్పు నచ్చినట్లయితే వేరుశనగపప్పు అంటే పీనట్స్ కూడా తీసుకోవచ్చు తర్వాత గ్రీన్ చిల్లీస్ అనేది మీ టేస్ట్ కి సరిపడా అంటే మీరు లెస్ స్పైసీ అయినట్లయితే 4 ఆర్ 5 వేసుకోండి అదే మోర్ స్పైసీ అయితే ఇంకొక రెండు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చింతపండు దీన్ని టామరిన్ అంటారు సో చింతపండు కొంచెమే వేసుకోవాలండి అంటే ఈ చట్నీ పుల్లగా ఉంటే టేస్ట్ గా ఉండదు సో కొంచెం చింతపండే వేస్తున్నాను చిన్నుల్లిపాయలు సో ముందుగా వలచి పెట్టుకున్నాను చిన్నుల్లిపాయలు దీన్ని గార్లిక్ అని కూడా అంటాము సో నేను ఒక 4 తీసుకొని యాడ్ చేస్తున్నాను అండ్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ కి సరిపడా ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేద్దాం చట్నీ గ్రైండ్ అయింది గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ సీజనింగ్ మినపప్పు ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి ఇప్పుడు తాలింపు చిట్టుపట్టలాడినప్పుడు కాస్తంత ఇలా రెడీ అయిన తాలింపును జస్ట్ అలా మన చట్నీలో వేసేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉన్న కోకోనట్ చట్నీ రెడీ పచ్చి కొబ్బరి చట్నీ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి